బెజవాడ దుర్గగుడి ఆవరణలో మరో అరాచకం వెలుగు చూసింది. మహిళల డార్మెటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వీటిని ఓ పెళ్లి బృందం గుర్తించడం కలకలం రేపింది. మహిళలు నిద్రించే రూములతో పాటు బట్టలు మార్చుకునే హాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత పేరుతో ఇలాంటి ప్రదేశాల్లో కెమెరాలు పెట్టడం వల్ల భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు రావడంతో గతుక్కుమన్న అధికారులు తప్పు కవర్ చేసుకునేందుకు మాట మారుస్తున్నారు. ఏవేవో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కొండకు వెళ్లే మార్గంలో సివీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఓ డార్మెటరీ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ కెమెరాలకు పెట్టినా వాటికి కనెక్షన్ ఇవ్వలేదని అధికారులు కవర్ చేసే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ సిబ్బంది వాదన మరోలా ఉంది. 3 రోజులుగా ఈ కెమెరాలు పనిచేయడం లేదని అంటున్నారు. అయితే మహిళలు బట్టలు మార్చుకునే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. బెజవాడ దుర్గగుడి ఆవరణలో మరో అరాచకం వెలుగు చూసింది. మహిళల డార్మెటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వీటిని ఓ పెళ్లి బృందం గుర్తించడం కలకలం రేపింది. మహిళలు నిద్రించే రూములతో పాటు బట్టలు మార్చుకునే హాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత పేరుతో ఇలాంటి ప్రదేశాల్లో కెమెరాలు పెట్టడం పట్ల భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు రావడంతో గతుక్కుమన్న అధికారులు తప్పు కవర్ చేసుకునేందుకు మాట మారుస్తున్నారు. ఏవేవో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కొండకు వెళ్లే మార్గంలో సివీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఓ డార్మెటరీ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ కెమెరాలు పెట్టినా వాటికి కనెక్షన్ ఇవ్వలేదని అధికారులు కవర్ చేసే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ సిబ్బంది వాదన మరోలా ఉంది. 3 రోజులుగా ఈ కెమెరాలు పనిచేయడం లేదని అంటున్నారు. అయితే మహిళలు బట్టలు మార్చుకునే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దుర్గగుడి ఆవరణలో వెలుగు చూసిన అరాచకంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఏంటి దారుణం? మహిళలు బట్టలు మార్చుకున్న చోట సీసీ కెమెరాలేంటి? సుమిత్ర, ప్రస్తుతం మనం సివి రెడ్డి చారిటీస్ భవనంలోనే ఉన్నాము. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయో అదే రూమ్ లో మనం కూడా ఉండటం జరిగింది. ఇక్కడ మహిళల డార్మెటరీ అంతా కూడా మహిళలకి ఈ రూమ్ ను కేటాయించడం జరిగింది. ఎవరైనా అమ్మవారి దర్శనం కోసం వచ్చినప్పటికీ, లేక విజయవాడలో ఏదైనా పని ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి ఈ మధ్యనే దాదాపు 6 నెలల క్రితం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే మహిళలు కూడా చాలా మంది స్నానాలు చేసుకోవచ్చు, ఇక్కడే బట్టలంతా కూడా మార్చుకుంటా ఉంటారు. అయినప్పటికీ ఇలాంటి గదుల్లో సీసీ కెమెరాలు పెట్టకూడదు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాటిని ఉల్లంఘించారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు జగన్మోహన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి జగన్మోహన్ రాజు గారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మహిళలు రెస్ట్ తీసుకునే ప్లేస్, పవిత్రమైన దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించిన ఇది, ఇలాంటి దానిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అసలు ఏంటి ఉద్దేశం అంటారు? ఇది దుర్మార్గమైన చర్య. మొట్టమొదటిగా ఈ దీనికి సంబంధించి ఎవరు ఇన్ఛార్జో ఎవరికి తెలియట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు బాధ్యత తీసుకున్నారో తెలియట్లేదు. కేవలం ఒక గుమస్తా అటెండర్ను మాత్రమే ఇక్కడ వేశారు. వారికి కూడా ఎవరు ఇన్ఛార్జో తెలియని పరిస్థితి ఉంది. ఇది నవంబర్లో ఓపెన్ చేశారు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు ఈ గది కేటాయించారు,
ఎంతమంది ఫుటేజీలు తీశారో ఆ ఫుటేజీలు ఏ రకంగా బయట పెడతారో కూడా తెలియని పరిస్థితిగా ఉంది. వీళ్ళందరినీ ఈ ఫుటేజీలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడానికి చేశారా, కావాలని చేశారా? ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా అయితే బయట పెట్టాలి. ఒక మహిళలు ఇక్కడ బట్టలు మార్చుకునే చోట, రెస్ట్ తీసుకునే చోట సీసీ కెమెరాలు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. మొట్టమొదటి నుంచి కూడా అనేక వివాదాల్లో దుర్గగుడి వస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కేవలం దేవాలయాల మీద ధనార్జన కోసమే ప్రయత్నం చేస్తున్న తప్పితే భక్తులకి, భక్తుల మనోభావాలకి ఏ రకమైన విలువలు ఇవ్వట్లేదు అనేది ఇదే నిదర్శనం. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర వదిలి ఈ దేవాలయాల్లో ఏం జరుగుతున్నాయి, దేవస్థానాల వ్యవస్థ ఎట్లా ఉండదు అనేది చూడకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఒక పెళ్లి జరుగుతున్న తంతతో వాళ్ళు బయటపెట్టిన నేపథ్యంలో ఇది ఉదంతం కూడా మొత్తం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉంటాయంటారు? అసలు ఇలా ఇంజనీరింగ్ అధికారులతో మీరు మాట్లాడినప్పుడు కానీ ఎలాంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి? ఇంజనీరింగ్ అధికారులు ఎవరు మాకు అందుబాటులోకి రాలేదు. ఇక్కడ ఏఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని నరసింహారావు గారు, ఆయన వచ్చి చోటు చూసి వెళ్ళటం జరిగింది. సీసీ కెమెరా ఉండటంలో తప్పు లేదు, భద్రతా కారణాల దృష్ట్యా లేడీస్ గదిలో సీసీ కెమెరా పెట్టి ఏర్పాటు చేసామని చెప్పారు. ఇది చాలా దుర్మార్గకరమైన మాటలు కూడా. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, దేవాలయ వ్యవస్థను పాడు చేయడం కోసం ఈ రకమైన పన్నాగాలు పన్నుతున్నారు. దయచేసి తక్షణం ఈఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ దీని మీద స్పందించి తగిన యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద తీవ్రంగా ఉద్యమం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే భక్తులు అనేక మంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటాయి. ఇది చూస్తున్న చాలా మంది ఆడవాళ్లు ఎవరికి ఏం జరిగిందో తెలియని ఆతృతతో ఉంటారు. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే సీసీ ఫుటేజ్లు ఈ ఆరు నెలల్లో మీరు సంబంధించినవి సేకరించారో ఇవన్నీ కూడా ధ్వంసం చేయాలా, ఆ కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ని తీసుకొచ్చి పబ్లిక్ ముందు కాల్ చేయాలని చెప్పి సంబంధిత అధికారులు ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళందరినీ తక్షణం అదుపులోకి తీసుకొని విచారణ జరపాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మాట్లాడేందుకు పాలక మండలి సభ్యులు ధర్మారావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రారంభోత్సవం సమయంలో కూడా మీరు ఇక్కడే ఉండడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మాణిక్యాలరావు గారు వచ్చారు, అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలు ఉండే రెస్ట్ తీసుకునే ప్లేస్ లో సీసీ కెమెరాలు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు దీనిపైన మీ వర్షన్ ఏంటో. అసలు ఇది కరెక్ట్ కాదమ్మా, మేము ఓపెనింగ్ అప్పుడు కూడా వచ్చాం కానీ ఈ మహిళా రూమ్కి రావటం జరగలేదు. ఇప్పుడు మన వాళ్ళంతా వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చూసేదాకా మాకు కూడా తెలియదు, ఇప్పుడే మేము చూసాము. చూస్తే అది పెట్టడం అనేది కరెక్ట్ కాదు, అది చాలా రాంగ్గానే పెట్టారు. అది అక్కడ డ్రెస్సింగ్ రూమ్ మార్చుకునే కాడే పెట్టారు. ఇప్పుడు అడుగుతుంటే అది డ్రెస్సింగ్ మార్చుకునే రూమ్ కాదు, డ్రెస్సింగ్ రూమ్ మార్చుకునేది బ్లాక్ సైడ్ ఉంది, ఇది ఓన్లీ కాటేజీకేది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏదైనా కానీ ఇక్కడ మహిళలు ఉండే కాడ వాళ్ళకి అక్కడ కనీసం కాట్ కూడా వేయలేదు. వేసుంటే మన అక్కడ మంచం ఉంది, బెడ్ ఉంది అనుకోవచ్చు. అక్కడ ఏమీ లేకుండా అక్కడే మహిళలు మార్చుకోవడం జరుగుతుంది. ఇదేనైనా హిందూ సాంప్రదాయానికి చాలా విరుద్ధం. మనం ఎవరైనా మహిళల్ని గౌరవిస్తాం, మహిళలు అందులోకి మహిళలది డామెంటరీ ఇది. కనీసం ఇక్కడ బట్టలు వేసుకోవడానికి కూడా, ఇప్పిన బట్టలు వేసుకోవడానికి యాంగరింగ్ కూడా లేదు. ఏమీ లేకుండా, ఏ సౌకర్యాలు లేకుండా వాళ్ళకేదో ఇచ్చాము కాటేజీలు అనేసి వీళ్ళకి సీసీ కెమెరా పెట్టడం అనేది చాలా తప్పమ్మది. మేము ఇప్పుడు అధికారులు కూడా పిలిచాము, వస్తున్నారు. వచ్చాక అంటే మీరు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? అసలు ఇంజనీరింగ్ అధికారిని రమ్మన్నామమ్మా, వస్తున్నాడు ఇప్పుడు. ఈ గారిని, భాస్కర్ గారిని రమ్మన్నాం, ఆయన వస్తున్నాడు. వచ్చాక ఏ వివరణ ఇస్తాడో దాన్ని బట్టి మీరు మాట్లాడారు. దుర్గమ్మ దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, అలాంటి ప్లేస్ లో మహిళల గౌరవానికి ఇబ్బంది కలిగించేలాగా ఇలాంటి చర్యలను ఏ విధంగా ఖండిస్తారు? ఏ ప్లేస్ అయినా కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మహిళల్ని, మా సొంత ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ అయినా మహిళల్ని గౌరవించుకోవడం అనేది మన సాంప్రదాయం. అటువంటి అటుగాడ ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టి అగౌరవపరచడం అనేది, మరి వాళ్ళకి పెట్టిన వాళ్ళు ఎలా పెట్టారు, ఏ రకంగా పెట్టారో అధికారులు కూడా పిలిపించాం. దీనికి సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళు వివరణ ఇచ్చేదాకా కూడా మేమందరం కూడా ఇక్కడే ఉండి ఆ వివరణ ఏంటో మేము తెలుసుకుంటాం. దీనికి సంబంధించి పోలీసులకు ఏమన్నా మీరు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని? పోలీసులు కూడా ఆల్రెడీ ఇప్పుడు రాబోచ్చారు కదా, ఏమైనా సంబంధించి ఇచ్చారా ఫిర్యాదు? ఏమన్నా మేము ఇవ్వలేదమ్మా, ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఇచ్చారనుకుంటా. మేమైతే ఇంకా మా అధికారులు ఎవరిని అడిగాక అప్పుడు ఏం చేయాలనేది మేము మా ఈఓ గారు కానీ, లేదా చైర్మన్ గారు కానీ, మా సభ్యులు మాట్లాడి
దీని మీద ఏం చర్య తీసుకోవాలో అప్పుడు మాట్లాడి తీసుకుంటాం. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా పాలక మండలిలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఈ సీసీ కెమెరాలు కూడా సివి రెడ్డి చారిటీస్ లో పెట్టాలి అనేది ప్రతిపాదన ఏమన్నా పాలక మండలి దానిలో తీసుకున్నా తెలియదు. ఇది మేము ఇప్పుడు కూడా అతను అడిగాం, సంబంధిత అధికారిని అడిగితే ఇది ఏమన్నా దీని మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది, ఒకవేళ అమ్మవారి గుడికాడ మానిటరింగ్ ఉందా లేకపోతే ఇక్కడే ఉందంటే ఇక్కడే ఉంది, అక్కడ దానికి సంబంధం లేదని చెప్పారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టు కూడా మాకు తెలియదమ్మ. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఎప్పుడో కానీ రావు, మేము ఎప్పుడు రావు, ఏదైనా ఒకేషన్ ఉన్నా. ఇప్పుడు వాళ్ళ జైన్స్ వాళ్ళు మెడికల్ క్యాంపస్ పెట్టారు ఇక్కడ, వాళ్ళందరికీ మెగా క్యాంపస్, మంచి డాక్టర్లు సిటీలో ఉన్న ప్రముఖులు అందరూ డాక్టర్లు అందరినీ పిలిపించడం, ఇక్కడ స్కానింగ్లు అన్నీ చేయటం చాలా ఇదిగా జరుగుతుంది. పర్యవేక్షణ మొత్తం ఎవరి ఆధ్వర్యంలో ఉంది? ఇప్పటి వరకు ఈ సీసీ కెమెరాలు ఎవరు మానిటరింగ్ చేశారు? అసలు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా ఇప్పుడు? లేదమ్మా, ఎవరు అడిగినా ఇక్కడ సరైన అధికారులు ఇక్కడ లేరు. ఎవరు అడిగినా ఒక అటెండర్ స్థాయి మనిషే ఉన్నారు. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇదంతా ఈ గారు ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. వాళ్ళు పిలిపించాము, ఫోన్ చేసి వస్తున్నారని, ఈ గారు వస్తున్నారు, వచ్చాక దాన్ని ఎవరిని అడుగుతాం, మేము కూడా అడిగి తెలుసుకుంటాం. పాలక మండలి సభ్యులుగా దీనిపైన మీరు పోలీసులకు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? వాళ్ళకేమన్నా వాళ్ళ చర్యలకు ఏమన్నా ఆదేశించే అవకాశం ఉందా? వాళ్ళపై ఎలాంటి చర్యలు? వచ్చాక అసలు వాళ్ళ వివరణ ఇవ్వాలి, ఎవరైతే పెట్టారో ఈ కెమెరాలు, ఎందుకు పెట్టారో, అక్కడ పెట్టకుండా ప్లేస్ లో పెట్టినందుకు వాళ్ళ వివరణ ఇవ్వాలమ్మా. వచ్చాక దాని మీద ఏం చర్య తీసుకోవాలో మా యువగారితో మాట్లాడి చర్య తీసుకుంటాం. యువకు రిపోర్ట్ చేస్తాం, యువకు రిపోర్ట్ చేస్తే ఆవిడ చర్య తీసుకుంటుంది దీని మీద. దీన్ని మేము ఊరుకోము ఇంతవరకు, ఎందుకంటే అది తప్పు అమ్మా, చాలా తప్పు. ఈ మీడియా గారి ద్వారా వచ్చాకే మాకు తెలిసింది. సివి రెడ్డి చార్జెస్ లో 4-5 డార్మెంటరీస్ ఉన్నాయి, అన్నిటిలో కూడా పెట్టడం జరిగిందా? ఈ ఒక్క రూమ్ లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది? ఈ ఒక్క రూమ్ లోనే కాబట్టి మరి ఏ రూమ్ లో లేదు. సరే, బాయ్స్ దాంట్లో ఉన్నది పక్కన, అక్కడ కూడా చూద్దాం, నేను చూడలేదు. మరి ఇక్కడ ఒకటే కనపడుతుంది, తర్వాత మానిటరింగ్ ఏమో ఆఫీస్ లో కనబడుతుంది. ఇక్కడ 2-3 ప్లేసుల్లో ఉంది, అవి కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తాం ఎక్కడెక్కడ ఉందో. రండి, మీరు కూడా వస్తే కొంచెం చెక్ చేయొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే పాలక మండలి సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు ఎలాంటి సమాచారం లేదు, మా సమాచారం తెలియకుండానే వీళ్ళు ఇక్కడ సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నారు. పక్కనే పురుషులకు సంబంధించిన డార్మెటరీ ఉంది, దానిలో అయితే ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, కేవలం మహిళలు ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటారో ఆ డార్మెటరీలోనే సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేయడం జరిగింది, మాకు ఇంతవరకు కూడా మా దృష్టికి అయితే ఇది రాలేదు, ఇప్పుడే మాకు తెలిసింది అని చెప్పి పాలక మండలి సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పరిస్థితుల్లో కూడా దీన్ని తాము తేలికగా తీసుకోము, ఎవరైతే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎవరు మానిటరింగ్ చేస్తున్నారనే తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం, వాటిపైన చర్యలు కూడా చేపట్టడానికి ఆదేశిస్తామని చెప్పి పాలక మండలి సభ్యులతో చెప్తున్నారు. అసలు ఎవరి పర్యవేక్షణలు ఇదంతా నడుస్తుందనేది కూడా తమకు అర్థం కావటం లేదు, తాము ఎవరిని అడిగినప్పటికీ కూడా మాకు తెలియదు అనే సమాధానమే చెప్తున్నారని చెప్పి పాలక మండలి సభ్యులు చెప్తున్నారు. ఇటు పాలక మండలిలో ఏ నిర్ణయమైనా తీసుకున్న తరువాతనే ఏదైనా సరే అమలవుతుంది, కానీ పాలక మండలి సభ్యులకు కూడా తెలియకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎవరు ఇక్కడ మహిళల డార్మెటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంటరీలో ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది కూడా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పాలి. ఇది ఇక్కడున్న పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. బెజవాడ దుర్గగుడి ఆవరణలో మరో అరాచకం వెలుగు చూసింది. మహిళల డార్మెటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వీటిని ఓ పెళ్లి బృందం గుర్తించడం కలకలం రేపింది. మహిళలు నిద్రించే రూములతో పాటు బట్టలు మార్చుకునే హాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత పేరుతో ఇలాంటి ప్రదేశాల్లో కెమెరాలు పెట్టడం పట్ల భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు రావడంతో గతుక్కుమన్న అధికారులు తప్పు కవర్ చేసుకునేందుకు మాట మారుస్తున్నారు. ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు.